హలో ఫ్రెండ్స్, ముస్లిం సోదరి సోదరులకు నా నమస్కారం అండి. రంజాన్ సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను హలీం చేశాను అండి, మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా మీకు ధన్యవాదాలండి. కనుక నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కలర్ఫుల్గా ఉండే ఈ హలీం కోసం చూడండి, నేను ఈ ఎర్రటి గోధుమ రవ్వ తీసుకున్నానండి. చూపిస్తున్న విధంగా ఒక కప్పు ఎర్రటి రవ్వ తీసుకున్నాను. ఇది ఒక కప్పు తీసుకున్నాను. ఇది ఒక 10 మెంబర్స్ సరిపడా అండి. ఒక హాఫ్ కప్పు బాస్మతి రైసు, అలాగే శనగపప్పు 1/2 కప్పు, మైసూర్ పప్పు, మినప్పప్పు, కరబూజ విత్తనాలు, పెసరపప్పు, పుట్నాలు కూడా తీసుకున్నా అండి. అన్నీ తీసుకొని ఇలా 2 టైమ్స్ వాటర్ పోసి బాగా కడిగేసుకున్నాను. దీని మీద ఏదన్నా ఉన్నా కూడా పోయింతదండి. తర్వాత ఒక 4 కప్పుల వాటర్ పోసి దీన్ని ఒక 2 అవర్స్ పాటు నేను నానబెట్టాను. ఈలోగా మసాలా రెడీ చేసుకుందామండి. మసాలా కోసం 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను, 10 లవంగాలు, 8 యాలకులు, 3 బడి ఇలాచి, చిన్న అనాస పూలు ఒక 3, బేలీవ్స్ ఒక 2, శొంఠిది చిన్న 2 చిన్న ముక్కలు అండి, 1 చెంచా మిరియాలు, 1 చెంచా సాజీరా, బగారా పువ్వు అంటారు, అలాగే స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారండి తెలుగులో, ఇది దగడ పువ్వు అని కూడా అంటారు. మిరియాలు కూడా వేసేసుకొని అన్నీ కలిపి కొంచెం 1 స్పూను సాజీరా కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా పచ్చివేనండి, ఏమి వేపనక్కర్లేదు. ఈ మసాలా అంతా కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గసాలా వేసుకున్నాక, గసాలా అనేది నలగదు కనుక కొంచెం ఎక్కువనే గ్రైండ్ చేసుకొని ఈ పొడి అంతా చేసి పక్కన పెట్టుకోవాలి. హలీంకి ఇదే స్పెషల్ మసాలా అండి. నిన్న నేను బయట షాప్కి వెళ్ళినప్పుడు హలీం అమ్ముతున్నారు, ఆ అబ్బాయిని అడిగితే వివరాలు కూడా చెప్పారు. ఇది నా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ అండి. దీనికోసం అని చూడండి, మనం నానబెట్టుకున్న దాంట్లో 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని 1 స్పూను, వేయించిన ధనియాల పొడి 1, పచ్చి ధనియాల పొడి 1 స్పూను, అలాగే 1 జీలకర్ర పొడి కూడా 1 స్పూను వేసుకొని, పసుపు వేసుకొని 1 చెంచా కారం కూడా వేసేసుకోవాలండి. తర్వాత లిడ్ పెట్టేసి ఇది 4 to 5 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. తర్వాత ఈ మూత తీసిన తర్వాత ఇలా రుద్దుతుంటే చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మన స్పూన్తోనే గట్టిగా రుద్దుతూ ఉండాలి. మనకు గంట జారుగా వచ్చేంత వరకు కూడా ఇది రుద్దుతూ ఉండాలి. చూడండి, మనకు తక్కువ పడితే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా కూడా ఇలా స్మాష్ చేసుకొని పెద్ద గిన్నెలకు నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా అండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో నెయ్యి నూనె సమంగా వేసేసుకొని, నూనె ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. పైనుంచి గుప్పెడు పుదీనా వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, మటన్ వేసి బాగా కలపాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్న టైంలో 1-2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది దీనికి టేస్ట్. కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసి కలపాలండి. ఇదే హలీం మసాలా. అంత బాగా ఫ్రై అయిన తర్వాత పక్కనే ఒక బాండిల్ పెట్టుకొని కొన్ని జీడిపప్పులు వేయించి పెట్టుకోవాలి. అట్లాగే పక్కన ఉల్లిపాయను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాడు, అవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది కూరలో వేయడం వల్ల తీయ తీయగా ఉండిచ్చే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మటన్లో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా పైనుంచి కొత్తిమీర, 1 కప్పుడు పెరుగు కూడా వేసుకోవాలండి. ఇది వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా తిప్పుతూ కలుపుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీలాగా అంతా వస్తుంది. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ కొంచెం ఎక్కువనే పోసేసి ఇది 10 to 12 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసేయాలండి. ఎంత బాగా ఉడికితే కనుక మనకు అంత బాగుంటుంది. ఇప్పుడు కుక్కరు పెట్టేశాను చూడండి, 15 విజిల్స్ వచ్చాయి నాకు. ఆ తర్వాత మూతది చూశాను, స్టీమ్ అంత పోయిన తర్వాత చూస్తే కుక్కర్ ఇలా ఉందండి. చిన్న చిన్న ముక్కలే కనుక అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి. నాకైతే గంటతోని అటు ఇటు నొక్కుతూ ఉంటే స్మాష్ అయిపోయింది. ఏవైనా 1-2 ఉంటే నేను దాంతో నొక్కేసండి స్పూన్తోని. చాలా సాఫ్ట్గా ఒక్క తీరుగా అయిపోయింది. చూడండి, పల్సటి పప్పులాగా అయిపోయింది. కనుక నేను ఆల్రెడీ పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆ పప్పులన్నీ కూడా దీనిలో వేస్తూ ఇది కూడా అందులో వేసి మిక్సీ చేసాను. ఇలా మిక్సీ చేసేటప్పుడు కాస్త హార్డ్గానే అనిపించింది నాకు. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మిక్సీ చేసి నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత దాదాపు 20 మినిట్స్ పాటు నేను మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ ఉడికిచ్చాను. చూడండి, ఆల్రెడీ రెడీ అయిపోయింది. దానిపైన 4 స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాను. దీనికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది అదేనండి. తర్వాత 1 బౌల్లోకి తీసుకొని
పైనుంచి ఇలా వేపిన ఆనియన్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పును కూడా పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అసలు బయట తెచ్చుకున్న దానికన్నా కూడా ఇది చాలా బాగుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.